అక్బర్ మహారాజుకి ఒకరోజు ఒక వింత సమస్య వచ్చింది. ఇరాన్ మహారాజు అక్బర్ మహారాజుకి మూడు ప్రతిమలు పంపి వాటిలో ఏది ఉత్తమమైనదో, ఏది మధ్యమమైనదో, ఏది అధమమైనదో కనుక్కొని తమకు తెలియచేయమని చెప్పారు. దీనిని బీర్బల్ ఒక్కడే పరీక్షించగలడని భావించి బీర్బల్కు అక్బర్ కబురు పెట్టాడు. పాదుషా వారికి ప్రణామములు. ఏదో పిలిపించారట? అవును బీర్బల్. బీర్బల్, ఆ ఇరాన్ మహారాజు మీ తెలివిని పరీక్షించదలచారు. ఒకే రూపురేఖలు కలిగిన ఈ మూడు ప్రతిమలను పంపారు. వాటితో పాటు పంపిన లేఖలో ఈ మూడు ప్రతిమలలో ఉత్తమమైనది, మధ్యమమైనది, అధమమైనది గుర్తించవలసినదిగా కోరారు. తప్పకుండా మహారాజా, ఆ మూడు ప్రతిమలను వాటితో పాటు ఓ తీగను తెప్పించి నాకివ్వండి. అలాగే బీర్బల్. ఎవరెక్కడ? చిత్తం మహాప్రభు. ఈ ప్రతిమలతో పాటుగా ఒక తీగను తీసుకువచ్చి బీర్బల్ గారికి అప్పగించండి. చిత్తం ప్రభు. బీర్బల్, ఆ ప్రతిమలలో ఏది ఉత్తమమైనదో, ఏది మధ్యమమైనదో, ఏది అధమమైనదో గుర్తించగలిగారా? చిత్తం మహారాజా, ఈ మూడు ప్రతిమలలో ఏది ఉత్తమమైనదో, ఏది మధ్యమమైనదో, ఏది అధమమైనదో చెబుతాను వినండి. అయితే చెప్పండి బీర్బల్. ఈ మూడు ప్రతిమలను బాగా పరీక్షించాను మహారాజా, మీరు కూడా గమనించే ఉంటారు. ఈ ప్రతిమలకు ఎడమ చెవి దగ్గర చిన్న రంధ్రం ఉంది. అవును. అయినంత మాత్రాన అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలిగారు బీర్బల్? వివరంగా చెప్తాను వినండి మహారాజా. ఇరాన్ మహారాజు పంపిన ప్రతిమలను మీరిచ్చిన తీగతో పరీక్షించి చూశాను. మొదటి ప్రతిమ చెవిలో నుండి తీగ వదలగా అది నోటి నుండి బయటకు వచ్చినది. అంటే మొదటి రకం మనుషులు చెవితో విన్నదానిని విన్నట్టు ఊరుకోక వాగుతూ ఉంటారు అని దీని అర్థం. యుక్తిని కాక నోటిని ఎక్కువగా వాడువారు అధములు. ఇక రెండవ రకం ప్రతిమను చూస్తే, తీగను చెవిలో నుండి బయటకు వదలగా అది మరొక చెవిలో నుంచి బయటకు వచ్చినది. అంటే రెండవ రకం మనుషులు చెవితో విన్న మంచినైనా చెడునైనా పాటింపక ఒక చెవితో విన్నదానిని రెండవ చెవితో వదిలివేయుదురు గనుక వీరు మధ్యమ రకానికి చెందినవారన్నమాట. మహారాజా, ఇక మూడవ రకం ప్రతిమ చెవిలో నుండి తీగ వదలగా అది బయటికి రాక కడుపులోనే ఉండిపోయినది. అంటే ఈ రకపు మనుషులు చెవితో విన్న మంచిని చెడును బయటకు రానివ్వక కడుపులో జీర్ణించుకుందురు. ఇది ఉత్తమ లక్షణం గనుక వీరు ఉత్తములు. ఈ ప్రతిమ ఉత్తమమైనది. సెహభాష్ బీర్బల్, సెహభాష్. మనుషులలోని మూడు రకాలను చక్కగా వివరించారు. మీ ఈ సందేశాన్ని ఇరాన్ మహారాజుకు పంపుతాను. మహారాజా, వారి నుంచి ప్రతిస్పందన లభించినదా? లభించినది బీర్బల్. ఏమని వ్రాసినారు? మీ విశ్లేషణను, బుద్ధికుశలతను మెచ్చి ఇరాన్ మహారాజు ఈ బంగారు ప్రతిమను మీకు బహుమతిగా పంపారు. దానితో పాటు మా బహుమానాన్ని కూడా స్వీకరించండి బీర్బల్. ధన్యుణ్ణి మహారాజా, ధన్యుణ్ణి.